దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న, హరి ఓం శివ. సార్, హనుమాన్ జయంతి సార్. ఈ హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు మంచి ఫలితాలను ఇస్తారు? నిజంగా హనుమంతుడు అంటేనే మన కష్టాలను అన్ని తరిమి కొడతారని చెప్తారు. ఎగ్జాక్ట్లీ, హనుమంతుడికి మనం చేయాల్సిన పరిహారం ఏంటి, ఎలా పూజించాలంటారు ఆ రోజు? హిందూ ధర్మంలో మనకి శ్రీరామనవమి తరువాత అంత ప్రాముఖ్యమైన అది హనుమ జయంతి. సప్త చిరంజీవుల్లో ఒకరు ఆయన కూడా, మరి హనుమంతుడు అంటే కలియుగలో కూడా ఆయన ఉన్నాడనే చెప్తారు. ఎస్. అంతేకాక హనుమంతుడు, హనుమంతుడిని కనుక మనం శరణు వేడితే ఎటువంటి గ్రహ బాధలనైనా, ఎటువంటి ఈది బాధలనైనా తొలగించేస్తాడు అంటారు కదా. అంటే హనుమ జయంతిని మామూలుగా మనం సెలబ్రేట్ చేసుకోవటము, ఆ రోజు దేవాలయ దర్శనం చేసుకోవటము, ఆ రోజు ఏదైనా పూజ చేసుకోవటము ఒక ఎత్తు అయితే, అసలు మన జాతకంలో ఉన్న ఎటువంటి రకాల ఈతి బాధలకు సంబంధించిన దోషాలు, ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది చాలా బాగానే డబ్బు సంపాదిస్తారు, కానీ ఖర్చులకు వచ్చేటప్పటికి ఒక మాయలాగా అయిపోతూ ఉంటాయి. అది మెయిన్ ఇంపార్టెంట్గా రాహు యొక్క ప్రభావం. అంటే జన్మ జాతకంలో ఏమైనా రాహు యొక్క లాభస్థానంలో రాహు రావడం కానీ ఇటువంటి ప్రభావం వలన ఎక్కువగా, అంటే ఒక మాయగా అయిపోవటం. ఓకే, మాయగా అంటే ఖర్చు ఎంతో సంపాదిస్తారు లాభస్థానంలో, కానీ వేయి స్థానంలో రాహు ఉన్నాడంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ అని, అంటే ఖర్చులు విపరీతంగా అయిపోవటం. కొంతమందిగా జన్మ జాతకంలో రాహు సరైన పొజిషన్లో ఉన్నా కూడా మిగతా గ్రహాల ప్రభావం వల్ల కూడా కొంతమందికి ఏంటంటే వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఓకే, వీరికి అంటే ఇటువంటి నాకు ఆదాయం బాగుంది కానీ ఖర్చులు మాత్రం ఆదాయానికి మించి అయిపోతాయి అనుకునేవాళ్ళు కంపల్సరిగా ఈ హనుమ జయంతి రోజు స్వామివారికి వడమాల వేయండి. ఓకే, ఇక్కడ నేను చెప్పేది ఏది కూడా ఓకే దానం అనుకోబాకండి, స్వామివారికి మనం సమర్పణ. ఓకే, మనం స్వామివారి దేవాలయంలో గంట దానం చేయండి అని చెప్తారు. గంట దానం మనమే, ఆయన మనం దానం తీసుకునేవాడు ఆయన, ఏమన్నా మనం సమర్పిస్తున్నాం స్వామివారికి భక్తితో అంతవరకే. ఎస్. గంట దానం చేయడం ఏంటి? అటువంటి ఎవరు కూడా ఎవరు అట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఎవరన్నా విన్నా కానీ దాన్ని సరి చేసుకోమని చెప్పండి అట్లీస్ట్. ఓకే, కొంతమంది కొన్ని పరిహారాలకి ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళి గంట దానం చేయండి. గంట దానం, ఆయన ఏమన్నా దానం అడిగాడు మిమ్మల్ని? ఓకే, మనం స్వామివారికి భక్తితో సమర్పిస్తున్నాం. ఓకే, వడమాల, వడమాలని స్వామివారికి సమర్పించడం వలన ఈ యొక్క ఆదాయ వ్యయాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం, అంటే ఆదాయానికి మించి వ్యయం అయిపోతుంది అనుకునే వాళ్ళకి చాలా ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు. చిన్నపిల్లలు కొంతమందికి వినికిడి సమస్యలు, ఎస్ అవును, మాటలు రాకపోవటం, ఎస్, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే, అటువంటి వారు అంటే జనరల్గా ఏంటంటే చాలా దేవాలయాల్లో గంటలు సమర్పించేసి అక్కడ ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తూ ఉంటారు. కానీ కొత్త దేవాలయాలు ఎక్కడైనా కడుతుంటే కనుక మీ దృష్టికి వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరు మీద ఈ గంటని సమర్పించండి. ఓకే, ఆ గంట నుంచి ఓంకార శబ్దం ఎంత అద్భుతంగా వస్తూ ఉంటే వీరి యొక్క మాటలు కానీ వినికిడి కానీ ఇవన్నీ కూడా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దినదిన ప్రవర్ధమానంగా వాడి అవన్నీ కూడా అది తొలగిపోయి వీరికి మాటలు రావడం అని కూడా చాలా అద్భుతంగా వస్తాయని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా వ్యాపారంలో అంటే అనుకున్న రీతిలో బిజినెస్ అవ్వట్లేదు, లేకపోతే బిజినెస్ అవుతుంది కానీ సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు స్వామివారిని ఈరోజు తమలపాకులతో అర్చన చేయించుకోవడం కూడా చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు. ఒకటి అంటే తమలపాకులతో జనరల్గా మనం అది చేస్తూ ఉంటాం, చాలామంది చేపిస్తుంటారు, కానీ ఇక్కడ ఒక నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక థింగ్ ఒకటి చెప్తా. ప్రతి ఆకు మీద కూడా ఓకే సింధూరంతో మీరు శ్రీరామ అని రాసి భక్తితో, ఓకే ఆ యొక్క 108 ఆకులు అనుకుందాం, మీరు ఎన్ని ఆకులు సమర్పించాలన్న ఆకులు, దాని మీద క్లియర్గా మీరు భక్తితో దాన్ని శ్రీరామ అని ఆ సింధూరాన్ని ఏదన్నా దానిమ్మ చెట్టు యొక్క పూలతో కానీ, ఓకే ఓకే దానిమ్మ చెట్టు పూలతో అయితే శ్రేష్టం, దొరకపోతే మీరు ఇంకేదైనా పూలతో అయినా సరే చేసుకోండి,
జిల్లేడు చెట్టుతో కూడా చేస్తారు. దానిమ్మ చెట్టు పూల దొరికితే మాత్రం శ్రేష్టం. ఓకే, దాంతో కనుక శ్రీరామ శ్రీరాముని భక్తితో కంప్లీట్ డివోషన్తో మీరు కనుక ఆ స్వామివారికి ఆకులు సమర్పించినట్లయితే వ్యాపార అభివృద్ధి జరుగుతుందని చెప్పచ్చు. ఇంకొకటి మెయిన్గా అసలు ఆంజనేయ స్వామి స్వరూపం అంటేనే దుష్ట శక్తులు పరార్ కదా, ఎవరైతే పీడ కళలు వస్తున్నాయి ఓకే, లేకపోతే మమ్మల్ని ఏదో శక్తి బాధిస్తుంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను ఓకే, చేతబడులు చిల్లంగులు ఇట్లాంటి బాణములు ఇవన్నీ కూడా అందరూ ఊరికే నమ్మద్దు. అంటే రియల్గా బాధపడేవాళ్ళు 100కి 2 or 3 ఉంటే మిగతా 98 మానసిక సమస్యలతో మాత్రమే బాధపడేవాళ్ళు అని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి దాని గురించి ఎక్కువ బాధపడద్దు. కానీ ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం స్వామివారికి సింధూరము అండ్ చెమేలి ఆయిల్ అంటే ఈ రెండింటిని మిక్స్ చేసి స్వామివారికి లేపనం చేస్తారు. ఎవరైతే కనుక ఈరోజు స్వామివారి యొక్క ఉదయం అంటే అభిషేకం అయిన వెంటనే స్వామివారికి ఆ లేపనం చేసే చోట మీ యొక్క ఈ ద్రవ్యాల్ని సమర్పించినట్లయితే స్వామివారి యొక్క బలం మీ వెన్నంటే ఉంటుంది. ఓకే, మీకు ఎటువంటి దుష్ట శక్తులు మీ దగ్గరికి చేరవని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. ఆంజనేయ అంటే హనుమ జయంతి అనేది ఒక చెప్పా కదా శ్రీరామనవమి తర్వాత అంత అద్భుతమైన పండగ హిందువులకి. దీన్ని అంతే అద్భుతంగా ఇది వచ్చే అద్భుతమైన పండగని ఈ యొక్క పర్వదినాన్ని అంతే అద్భుతంగా మీ లైఫ్లో ఒక మెట్టు పైకి ఎదగడానికి ఉపయోగించుకోండి. సరే, ఇప్పుడు ఈ ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు చాలామంది మీరు అన్నట్టు చేస్తూ ఉంటారు, కానీ ఏమంతరం చెప్పించాలంటారు? హనుమాన్ చాలీసేనా లేకపోతే హనుమాన్ చాలీసాకు మరొకటి ఇంకోటి ఏదైనా మంత్రం ఉందంటారు? హనుమాన్ చాలీసా చదవడం అనేది చాలా మంచి పరిహారం. ఆ రోజు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోండి. అది రాని వాళ్ళు కానీ ఓకే, లేదా మీద చిన్న మంత్రం ఉంటే మేము చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఓం హం హనుమతే నమః. ఇక్కడ హం అనేది బీజాక్షరం. ఎప్పుడు కూడా నేను చెప్తా కదా బీజాక్షర మంత్రాలు నేను చెప్తున్నాను అంటే నా వైపు ఆ స్వామి ఉన్నాడు అనుకుంటేనే నేను చెప్పాలి. కాబట్టి నేను లక్ష్మీ గణపతి మంత్రం మాత్రం చెప్తాను, హనుమ మంత్రం మాత్రం చెప్తాను, మహాగౌరి మాత్రమే చెప్తాను. అంటే ఈ ముగ్గురు దేవతలు నాకు ఆ మంత్రాలు సిద్ధించినవి అని అనుకుంటాను. కాబట్టి ఎప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుంటే స్వామివారు ఇలా నా యొక్క పక్కన గదాధారి ఇలా నుంచున్నట్లుగా నేను భావిస్తాను. ఆయన యొక్క నా శిరస్సు నేను నుంచున్నప్పుడు ఆయన యొక్క మోకాళ్ళ దగ్గరికి వచ్చినని చెప్పి నేను భావిస్తాను. భావించడం కాదు, ఆయన అక్కడ ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, అదే నా భావన, నా జీవితాంతం ఆయన ఇలాగే ఉంటాడనే నా యొక్క సంకల్పం, దృఢ సంకల్పం. ఆ సంకల్పంతోనే ఈ మనం కూడా అనుకొని ఆ మంత్రం చెప్పించాలంట. ఎగ్జాక్ట్లీ, ఎవరైతే రియల్గా అసలు మీకు ఈ దుష్ట శక్తులు కానీ మీకు ఎటువంటి భయాలను ఉండమండి, రియల్గా నీ పక్కనే హనుమంతుడు ఉన్నాడు అనుకొని ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనే ఒక ఈ మంత్రాన్ని కనుక మీరు చాంట్ చేసినట్లయితే మీ యొక్క ఆరా లెవెల్స్ అద్భుతంగా పెరుగుతాయి. ఓకే, బీజాక్షరాల్లో ఉండే పవర్, బీజాక్షర మంత్రాలు ఉండే పవర్ మనకి ఆటోమేటిక్గా మన ఆరా లెవెల్ని పెంచడమే. ఎప్పుడైతే మన ఆరా లెవెల్ పెరిగిందో నెగిటివ్ ఎనర్జీ మన ముందు నిలబడదు. ఎస్, నిజంగా సార్. హనుమాన్ జయంతి రోజు ఏ మంత్రం చెప్పించాలి, స్వామివారికి ఏమి ఇష్టం, దేంతో పూజ చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.